ఒకసారి ఈ సభ స్టార్ట్ చేసుకున్నప్పుడు ఒక రెండు నిమిషాలు అమరవీరులందరికీ నివాళి అర్పించి సభ స్టార్ట్ చేసుకున్నాం. ఈ ప్రపంచంలో కూడా నిన్న మొన్న మీరు చూశారు అమెజాన్
అడవి, భారతదేశం అంత విస్తీర్ణం కలిగినటువంటి అడవి సగానికి సగం కాలిపోయింది. ఆ కాలిపోవడంలో పాలక వర్గాల పాత్ర కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. అంటే ప్రపంచానికి, మానవాళికి 20% ఆక్సిజన్ ఇచ్చేటువంటి అడవులు కాలిపోతుంటే పాలకులు నీరోళ్ళలాగా చర్చలు చేసుకుంటున్నారు. అసలు ఎక్కడ కాలుతుంది మాకు తెలియట్లేదు అంటున్నారు. పాలకులకి ఒక సైకిలో ఉన్నారు, వాళ్ళకి ఇవి ఏమీ కనబడడం లేదు. వాళ్ళ కుటుంబాలు తప్ప, వాళ్ళ సంపద తప్ప. ఈ ప్రపంచంలో పర్యావరణం పోతే బాధితులు వాళ్ళు కూడా అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది. కాబట్టి వాళ్ళ గురించి కూడా ఇవాళ మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. కేవలం మనుషులే కాదు, పర్యావరణ విధ్వంసం వల్ల సకల జీవరాశి కోల్పోతాం. ఈ అనతి కాలంలోనే, ఒక మరొక దశాబ్ద కాలంలోనే ఈ బహుజన బతుకమ్మ గురించే కాకుండా మనం దాని వెలపలకి కూడా, దాని ఆసరాతో మనం ముందుకుపోవలసినటువంటి అవసరం ఉంది. ఒక కొత్త సిద్ధాంతాన్ని మనము రూపొందించుకోవలసినటువంటి దశకి వచ్చాము. వర్గ కుల ఉద్యమాలు, అస్తిత్వ ఉద్యమాలు, శకలవాదాలు ఎవరికి వారు గిరి తీసుకొని ఆ గిరిలోనే ఉండి పక్క వాడిని ఈతలోకి వచ్చాము అనే ఒక కొత్త అస్పృశ్యతని ముందు పెడుతున్నటువంటి కుహనా మేధావులు ఉన్నటువంటి సమాజంలో ఒక సమగ్ర రాజకీయ తాత్విక చింతనని మనం ఏర్పాటు చేసుకోకపోతే ఇవాళ పర్యావరణ ఉద్యమాలే వర్గకుల మేధావుల ఆలోచనలుగా పరిమితమైన దానిని, ఆ బందీ స్థానాల్లో ఉన్నటువంటి ఆలోచనలన్నీ బయటికి తీసి ఒక కొత్త సిద్ధాంతాన్ని తయారు చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. అది పర్యావరణ ప్రకృతి పరమైనటువంటి వనరులని కాపాడుకోవడం. మనం ఇంతసేపు వరద దృక్పథంలో ఉన్నవాడు లేనివాడు చూశాము. అది ఆనాటికి ఆ వందేళ్ల కింది సిద్ధాంతం, దానికి అది ఆ పరిమితి ఒప్పుకుందాం మనం. తప్పనగా కాదు, దానిని విస్తృతి చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఆదివాసుల్లో ఉన్నటువంటి భూమి, వాళ్ళ నేల కింద ఉన్న భూమి 10 లక్షల హెక్టార్లు, మరొక భారతదేశం అంతా, దానిలో ఒక 80% ఈ పర్యావరణ విధ్వంసానికి గురవుతుందని ఈ గిరిజన ఆదివాసీలు వాళ్ళని, వాళ్ళ బతుకుల నుంచి, వాళ్ళ నేల మీద నుంచి ప్రాయీకరింపబడుతున్నారు. అంటే వాళ్ళు ఎక్కడికి పోతారు? వాళ్ళు మన మానవులు, మనం మానవులం కాబట్టి వాళ్ళని మనం ఎక్కడైనా జీవరాశి పోయిన తర్వాత ఈ మనిషి అనే ఒక జంతువు ఎలా బతకగలడు? ఏమి లేకుండా, ఏ కదలిక లేకుండా, ఏ జలపాతం లేకుండా, నీటి వనరులు లేకుండా, ప్రకృతి లేకుండా, ఇది ఇంపాసిబుల్. రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఉన్నప్పుడే, చంద్రగ్రహం మీదకి తీసుకుపోతున్నప్పుడు మనిషి పోతున్న సందర్భంగా అందులో పోతున్నటువంటి మనిషి అంటాడు, మీరు అనవసరమైన ప్రయాసాలు పడుతున్నారు, ఈ ఋతువులు లేకుండా మనిషి బతకలేడు, ఈ ఋతువులకి మనిషికి, మనసుకి, మానవీయతకి ఒక సంబంధం ఉన్నది, ఈ సంబంధాన్ని చెడగొట్టవద్దు అని అంటే అక్కడ ఉన్న ప్రభుత్వం వాళ్ళని జైల్లో ఉంటుంది. అంటే ప్రకృతి గురించి మాట్లాడినప్పుడు, మానవీయ సంస్పర్శని ప్రకృతిలో ఆపాదించినప్పుడు ఎప్పుడూ కూడా పాలకులు భయభ్రాంతులు అవుతున్నారు. ఇది ఇవాళ కాదు, కాకతీయుల కాలం, ప్రాచీన మధ్యయుగాల కాలం నుండి కూడా జరుగుతుంది. సమ్మక్క, సారమ్మలు, అక్కడ రామప్ప, గణపురం వంటి పెద్ద పెద్ద చెరువులు కట్టినప్పుడు ఈ చెరువులు మాకు అవసరం లేదు, ఇక్కడ ఉండే నీటి జాలుతో, ఇక్కడ ఉండే నీటి వనరులతో మా బతుకు సరిపోతుంది, ఇవన్నీ బయట నుంచి వచ్చే రైతాంగానికి, భూస్వాములకు, రాజులకు మాత్రమే ఉపయోగపడతాయి. ఇంత పెద్ద చెరువులు కట్టినందుకు మీకు డబ్బు ఖర్చు అయింది కాబట్టి, ఆ పన్నులు మా మీద వేస్తున్నారు కాబట్టి ఈ పన్నులకు వ్యతిరేకంగా మేము పోరాడతామని వారు పోరాడారు. అది పర్యావరణ కోసం చేసినటువంటి ఇద్దరు మహిళల పోరాటంగా మనము గుర్తించాలి. ఇలాంటి పోరాటాలు ఇంతకు ముందు కూడా చరిత్రలో జరిగినట్టుగా మనకు తెలుస్తూనే ఉన్నాయి.
పర్యావరణ పోరాటాలు వర్గ పోరాటాల కంటే మొదటిది, అవి వర్గ పోరాటాలు, అవి యుద్ధ పోరాటాలు. ఒక పాలక వర్గ రాజులు చక్రవర్తులకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాలే. ఇవాళ మళ్ళీ ఆ పోరాటాల గుణపాఠాల నుంచి ఒక కొత్త సిద్ధాంతంలో నుంచి రాజకీయ ఆర్థిక పర్యావరణ రంగాలని మిళితం చేసి మనం పోరాడవలసినటువంటి అవసరం ఉంది. దానికి మహిళలే ముందుపడాల్సినటువంటి అవసరం ఉందని కూడా నా భావన. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి పోరాటాలు పురుష ప్రధానంగా, పురుష అహంభావంతో, పురుష లక్షణాలతో అవి నడవడం వల్ల జరగవలసినంత, చేరవలసినంత విజయానికి చేరువలకి చేరకపోయామా అని కూడా నాకు ఎక్కడో అనిపిస్తూ ఉంటుంది. ఇది చర్చనీయాంశం మాత్రమే తప్ప ఇది ఇలాగే ఉండాలి అని ఉద్దేశం కాదు, ఆలోచనీయం. మహిళల పాత్ర లేకుండా రాజకీయ పోరాటాలు సబబుగా సజావుగా ముందుకు పోవు, అవి అభివృద్ధి చెందలేము. ఇప్పుడు ఈ పర్యావరణ రాబోయే కాలాలని దృష్టిలో ఉంచుకొని ఇవాళ బాబురావు గారు చెప్పారు విద్యార్థులకు ముందు రావాలని. కానీ మొన్న జరిగినది ఏంటంటే, మా అనుభవం 5 ఎస్ఐలు 10 నచ్చంపేటలో 10 పాఠశాలకు వెళ్ళి, ప్రతి పాఠశాల ఇక్కడ గోపాల్ కూడా ఉన్నాడు, వాళ్ళని బయటికి రానివ్వలేదు, ఊరేగింపు తీయనివ్వలేదు. యాజమాన్యాల మీద వాళ్ళు ఒక్కటే చెప్పారు, మిమ్మల్ని మీరు కనుక మీ పిల్లలని బయటికి పంపిస్తే ఊరేగింపు, మీ మీద మేము చర్య తీసుకుంటాము. మేము అచ్చంపేట పోలీస్ స్టేషన్లో సిఐ దగ్గర నుంచి, డిఎస్పీ దగ్గర నుంచి, ఎస్ఐ వారికి కూడా వెళ్ళి మాట్లాడి, ఇది రాజకీయం అనుకుంటే మేమేం చేయలేము, కానీ విద్యార్థుల చైతన్యాన్ని మాత్రం మీరు దెబ్బ కొట్టకూడదు, అంటే మీరు క్లాస్ రూమ్లకి వెళ్ళి మాట్లాడండి, కానీ ఊరేగింపు తీస్తామని మీరు అడగండి, మేము పర్మిషన్ ఇవ్వము అన్నాం. ఎందుకు ఇవ్వము అన్నాం అంటే, అప్పుడు కాశ్మీర్ 370 జరుగుతుంది కాబట్టి ఈ ఊరేగింపులన్నింటినీ భారతదేశం మొత్తంలో అనుమతి లేదు కాబట్టి మీకు ఇవ్వమని చెప్పారు. అది ఉత్తమ అంట. కానీ కౌలు రచయితలుగా 20 సభ్యులు 60 మంది అచ్చంపేటలో అంబేద్కర్ భవన్ నుంచి తెలుగు తల్లి, తెలంగాణ తల్లి విగ్రహం వరకు ఊరేగింపు తీసింది. అంటే రాజ్యం పిల్లలని కూడా వాళ్ళని, వాళ్ళ చైతన్యాన్ని అడ్డుకోవడానికే ప్రయత్నిస్తుంది ఎప్పుడు. అది పర్యావరణం అనేటువంటి ఒక సహజ సిద్ధమైనటువంటి సమాజ సమస్య అయినప్పుడు ఎక్కడ వీళ్ళు చైతన్యవంతమవుతారో. కానీ దీనికి అనుగుణంగానే తుంబర్గ్, గ్రేటా తుంబర్గ్ అనే అమ్మాయి స్వీడన్ లో తను పిచ్చి వేసి ఈ పర్యావరణంలో ఈ వస్తున్నటువంటి మార్పులని అరికట్టకపోతే మానవాళి జీవావళి ఉండదు, బతకదు అని తెలిసి ఆ 17 ఏళ్ళ అమ్మాయి స్కూల్ కూడా మానేసి ఆలోచనలు చేసి ఒక అట్టముట్ట పట్టుకొని నిలబడింది. ఆమె పిచ్చిదల్లాగా చూశారు. కానీ 114 దేశాల్లో విద్యార్థులు ఆమె ప్రేరణతో పాఠశాలను బహిష్కరించారు. ఎస్, మళ్ళీ ఒక అమ్మాయి. కాబట్టి మిత్రులారా, మనం ఆచరణాత్మకమైనటువంటి నల్లమలనగానే నల్లమల ప్రాంతం అని కాదు, మొత్తం పర్యావరణం, భారతదేశ పర్యావరణం గురించి కూడా మనం మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. విప్లవం ఎక్కడైతే, అభివృద్ధి ఎక్కడైతే ఒక ప్రాంతంలోనే జరగాలని అంటే అది ఎలా అసాధ్యమో, పర్యావరణానికి కూడా అది ఇంకులు ఉన్నాయి దేశవ్యాప్తంగా. పాలకుల మనోభావాలను కూడా మార్చవలసినటువంటి అవసరం ఉంది. అధికారులతో చర్చించి వాళ్ళని కూడా మార్చేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అసలు పర్యావరణాన్ని అది 100 అణుబాంబులు వేస్తే ఎంత విధ్వంసం జరుగుతుందో, ఈ పర్యావరణ విధ్వంసం ఒక్కటే మొత్తం మానవ జాతిని, పచ్చదనాన్ని, జీవరాశిని ధ్వంసం చేస్తుంది. కాబట్టి మిత్రులారా, యురేనియం ఏ పరిస్థితుల్లో కూడా మనిషికి అవసరం లేని పదార్థం, అది ఏ రకంగానూ కూడా అవసరం లేదు. కేవలం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమన్నది, మేము విద్యుత్ శక్తి తయారు చేయడానికి యురేనియంతో ఉన్నాం,
అని కాదు. ప్రపంచ దేశాల మధ్య ఒక గొప్ప అణ్వాయుధ సంపత్తి కలిగిన దేశంగా నిలబెట్టి చూపించుకోవాలనే ఒక దుఃఖ ఉన్నది అని మనకు అనిపిస్తున్నాను. ఎందుకంటే విద్యుత్ ఉత్పత్తి ఎన్నో రకాలుగా సమాంతర ఉత్పత్తి విధానాల ద్వారా పెంచుకోవచ్చు. దానికి కేవలం యురేనియమే అవసరం లేదు. ప్రపంచ దేశాలు అన్ని డిస్కార్డ్ చేశాయి, అది వద్దని తీర్మానాలు కూడా చేసేసుకున్నాయి. దానివల్ల మానవాళి పోతుంది ఆ వెలుగులు. దానివల్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి వల్ల ఎన్ని వెలుగులు ఉన్నాయో కానీ అంతకంటే 100 రెట్ల చీకట్లు అలుముకుంటాయి. ఈ చీకటి భయపెడుతుంది. ఈ చీకటిలో మనిషి బతకలేడు. ఇంత తెలిసి కూడా శాస్త్రం చెప్తుంది, విజ్ఞానం చెప్తుంది, మానవీయత చెప్తుంది, అన్ని కోణాలలో డిస్కార్డ్ అయినటువంటి ఒక యురేనియం తవ్వకాలు ఇవాళ మన కొత్త రాష్ట్రంలో ఒక గొప్ప 81 చదరపు కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదికి 8-10 కిలోమీటర్ల దూరంలో వీటిని తవ్వితే ఆ ప్రెసిపిటేషన్స్ కృష్ణా నదిలో కలవడమే కాదు అక్కడ ఉన్నటువంటి ఎన్నో చెరువులు ఆ విషయానికి గురవుతాయి. అక్కడ ఉన్న సెలయలు పోతాయి, జలపాతాలు పోతాయి, 20 రకాల గడ్డి పోతుంది, 40 రకాల కాయలు పోతాయి, 60 రకాల పళ్ళు పోతాయి, పళ్ళ చెట్లు పోతాయి. అక్కడంతా శ్మశానం ఏర్పడుతుంది. ఎడారి కూడా కాదు, అది శ్మశానమే. కాబట్టి మిత్రులారా, ఇవాళ మనం ఆలోచించలేదు చాలా గిరిజనుల్లో గ్రామాల్లో కామన్ స్పేసెస్ ఉంటాయి, ల్యాండ్ ఉంటుంది, ఒక దగ్గర బంజర్ ఉంటుంది, ఒకవైపు గ్రామ ఆఫీస్ ఉంటుంది, మరొక వైపు రకరకాలైనటువంటి చెట్లు పెరగడానికి ఉంటాయి. అట్లాగే గిరిజన గ్రామాల ఏరియాల్లో కూడా పశువులు కట్టుకోవడానికి, మేపుకోవడానికి ఈ స్పేసెస్ని మనం కాపాడుకోలేము. హైదరాబాద్లో 100లాది చెరువులు, 1000లాది పార్కింగ్ ప్లేసులు, పార్కులు, ఉద్యానవనాలు కూడా కబ్జాకి గురై అసలు ఉద్యానవనాలు లేకుండా మనిషికి ఊపిరితిత్తులు లేకపోతే ఎట్లా ఉంటాడో మనిషి. మన రాష్ట్రానికి కూడా దేశానికి కూడా ఈ ఉద్యానవనాలు, వనాలు, ఇలా చెరువులు, దరువులు ఇవి లేకుండా దేశం కూడా బ్రతకలేదు. మనం దేశాన్ని బ్రతికించడానికి ఆలోచన చేద్దాం. మనం బతకడానికి, మన జీవనాశి బతకడానికి మనం ఆలోచన చేయాలి. ఈ ఆలోచనలతో, కేవలం ఆలోచనలు, దీన్ని ఒక్కదాన్ని సెపరేట్ చేసి ఉద్యమం చేద్దామని కాకుండా ఒక సమగ్రమైన ఉద్యమ నిర్మాణంలో భాగంగా దీనిని ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఇకపోతే ఇప్పుడు శ్రమ దోపిడీకి లేదు, ఆస్కారం లేదు, అసలు ఉత్పత్తి లేదు. యురేనియం ఉత్పత్తి ఉత్పత్తి ఉంది కానీ ఏ రకమైన ఉత్పత్తి లేదు కదా. ఫ్యాక్టరీలు లేవు, ఏమీ లేవు. వ్యవసాయ రంగం ఉత్పత్తి కూడా గణనీయంగా పడిపోయి ఉన్న సందర్భంలో శ్రమ దోపిడీకి లేదు. ఇప్పుడు కేవలం పర్యావరణాన్ని, ప్రకృతిని, జీవరాశిని నాశనం చేసి దాని ద్వారా లబ్ధి పొందాలని పాలక వర్గాలు, బహుళ జాతి కంపెనీలు ఈ దేశం మీద కన్నేశాయి. అందులో భాగంగానే యురేనియం తవ్వకాలు కూడా. ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి, ఇక్కడ బాక్సైడ్ దొరుకుతుంది, అనేక రకాలైనటువంటి ఖనిజాలు దొరుకుతాయి. కాబట్టి ఇవాళ దీనికైతే ప్రభుత్వం అనుమతి అడుగుతుంది. ఈ అనుమతి ఇచ్చిన చోట ఇతరేతరమైనటువంటి అనుమతులు కూడా ఇచ్చడానికి సంఘం సిద్ధమైందని మనకు అర్థమవుతున్నది. ఒక సామాజిక విశ్లేషకులుగా మనం పర్యావరణాన్ని చూడాల్సిందే తప్ప ఒక రాజకీయమైనటువంటి ఆలోచన ధారలో నుంచి మనము ఈ రాజకీయ నాయకుల, ప్రభుత్వాల పాలకుల సంతకాలని మనం స్కాన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఇకపోతే ఎన్ని రకాల ఆదివాసి పండుగలు ధాన్యంతో ముడిపడి ఉంటాయి. మనకు ధాన్య సంస్కృతి ఎక్కువ,
వ్యవసాయ సంస్కృతి ఎక్కువ. వ్యవసాయం అంటే పండించడం. స్త్రీ కూడా తన సంసారాన్ని పండిస్తుంది, తాను అంటుంది పిల్లలని. ఈ సంస్కృతిలో నుంచి బతుకమ్మని మనం చూసినప్పుడు ఎందుకు బతుకమ్మ ఇవాళ కేవలం పరాయీకరణకే గురి అవుతూ వస్తున్నది? దాని అసలు స్వరూపాన్ని మనం గమనించాలి. ఎట్లాగైతే ప్రకృతిలో నుంచి ప్రకృతికి ఈ రెండు పదాల నుంచి బతుకమ్మని మనం చూడాలి. ప్రకృతిలో లభించే పువ్వులని, వెదురుని, ఆహారాన్ని, పప్పులని, ధాన్యాల్ని మనం మళ్ళీ తిరిగి ప్రకృతికి నైవేద్యంగా ఇస్తున్నాము. ఒక విశ్వాసంతో, ఒక ఆరాధన భావంతో దానికి తిరిగి అందిస్తాము. అలాంటి ఆ ప్రకృతిలో నుంచి ఇవి పండడం ఆగిపోతున్నది, మళ్ళీ ప్రకృతికి ఇవ్వడం ఆగిపోయినప్పుడు అది శ్మశానంగా మారే దశ. ఇది పెరిగిపోతున్నది, ఇది విశ్వవ్యాప్తం అవుతున్నది. కాబట్టి మిత్రులారా, ఇంతకుముందు మనం ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా మనం నినదించేవాళ్ళం. ఇవాళ ఎందుకు ఇలాంటి విషయాల పట్ల నినదించడానికి మనకు ఏ రకమైన మానసిక అడ్డంకులు మనల్ని ఆపేస్తున్నాయి ఆలోచించాలి. కేవలం మనుషులని చంపిన వాడే శత్రువే అనుకుంటే ఎంత పెద్ద తప్పు. ఆ మనుషులకు ఆలవాలమైనటువంటి ప్రకృతిని విధ్వంసం చేసేటువంటి వాడు అందరిట్లా ఏం చేయాలి? అపాయకరం. కాబట్టి మన ఆలోచనలన్నీ మళ్ళీ ఒకసారి చెక్కుముక్కి రాయితో వెలిగించుకోవాలి, ప్రశ్నించుకోవాలి, దర్శించుకోవాలి. ఒక కొత్త ఆలోచనని మనం వెలిగించుకోవాలని నేను భావిస్తున్నాను. ఇకపోతే దశాబ్ద కాలం బహుజన వర్గం మీద పనిచేసినందుకు అరుణోదయని మిమ్మల్ని నేను మరొకసారి అభినందించక తప్పదు. ఒక రకంగా పర్యావరణాన్ని బతుకమ్మకి ముడిపెట్టి ఇవాళ యురేనియం 2019 యురేనియం తవ్వకాలు బతుకమ్మ అనే ఒక ఆలోచనను చేసినందుకు కూడా నేను అభినందిస్తున్నాను. మరొక మాట ఏంటంటే మిత్రులారా, ఇవాళ ఈ సందర్భంగా, ఈ సదస్సు సందర్భంగా మిత్రులు అరుణోదయ శిరీష రమేష్లు ఒక్కటి కావడం, మీరు మాత్రం తప్పనిసరిగా మీ జీవితాన్ని, మీ సహచర్యాన్ని మరింత ముందుకు ఈ పర్యావరణ పోరాటాన్ని, ఉద్యమానికి అంకితం చేయవలసి ఉంటుందని కోరుతూ ముగిస్తున్నాను. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.